వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలను అనగదొక్కుతున్నారని కనీసం నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం ఇవ్వలేదని ముస్లిం మైనారిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పారే సుబ్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఏమాత్రం కూడా అమలు చేయలేదని వాపోయారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ముస్లింల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ ను నవరత్నాల పథకానికి నిధులను మళ్లించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల పట్ల వ్యవహరిస్తోన్న తీరు బాగాలేదన్నారు. ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడాలని, ఇందుకోసం కొత్త ప్రణాళికలను తీసుకొచ్చి ఆస్తులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చిత్తూరు జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి ముస్లిం మైనారిటీల సమస్యలపై ఏర్పాటు చేసినటువంటి ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఉందో, ఈ రౌండ్ టేబుల్ సమావేశం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు గౌరవనీయులు మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి పెద్దలు ఇంతియాజ్ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాయలసీమ బేస్డ్గా ఇప్పటి వరకు కర్నూలులో అయిపోయింది, ఆదోనిలో అయింది, దాని తర్వాత నంద్యాలలో అయింది, దాని తర్వాత ఇప్పుడు ఫోర్త్గా ఇప్పుడు మన చిత్తూరు జిల్లాలో ఎంటర్ అవ్వడం జరిగింది. ఇదే రకంగా మండల హెడ్ క్వార్టర్స్లో కూడాను, రాయలసీమలో ప్రతి ఇలాఖాల్లో కూడాను పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకుంటూ వెళ్తాం. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం అదేమిటంటే, ఎలక్షన్ల కన్నా ముందు నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ముస్లిం మైనారిటీ సమాజాన్ని మభ్యపెట్టి ఏదైతే ఓట్లు మీరు తీసుకోవడం జరిగిందో, ఓట్లు తీసుకున్న తర్వాత ఏ రకంగా అయితే మీ యొక్క వ్యవహార శైలి ఉందో అది చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. దానికి గల మూల కారణం ఏమిటంటే, ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఈరోజు నేను మేము పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశము ఏదో మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము చెప్పినటువంటి డిమాండ్స్ కాదండి. ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ల కన్నా ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, దీంట్లో ఒత్తు కానీ హల్లు కానీ అట్లీస్ట్ ఒక కామా కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఇచ్చినటువంటి దాన్నే మేము కాపీ పేస్ట్ చేసి ఈరోజు ఒక ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది. అదేమిటంటే, మీరు ఏ హామీలను అమలు చేశారో దయచేసి చెప్పండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. అది ఏ రకంగా అంటే, ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా మేము అడగడం జరిగింది. మేము ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలి అనేది ఇక్కడ మా యొక్క ఇంటెన్షన్ కాదు. మా యొక్క ఇంటెన్షన్ చాలా స్పష్టంగా ఉంది. ఆ ఇంటెన్షన్ ఏంటంటే, మైనారిటీ హక్కులను పరిరక్షించడం మాత్రమే మా యొక్క హక్కు. ఏవైతే హామీ ప్రకారము పథకాలు తీసుకొచ్చారో, పథకాల ప్రకారం ఏదైతే బడ్జెట్లో వాళ్ళు అలొకేషన్ చేశారో మైనారిటీస్కి అని చెప్పి, అవి పూర్తి స్థాయిలో మీరు మైనారిటీస్ కోసమే ఖర్చు పెట్టాలనే ఒక డిమాండ్తో అందులో చెప్తున్న లోటుపాట్ల గురించి చర్చించే కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అందులో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ముఖ్యంగా మైనారిటీకి సంబంధించినవి, మిగతా వర్గాలకు సంబంధించిన ఏవైతే కల్చరల్ పేరుతో వీళ్ళు తీసుకొస్తున్న పాలసీస్ అది ఏ రకంగా మిగతా వాళ్ళకు ఎఫెక్ట్ చేస్తున్నాయనే విషయం కూడా మనం చర్చించే కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు ఇతరుల చేతుల్లో వెళ్ళిపోయినాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రాకముందు చాలా ప్రామిస్ చేసింది, దాన్ని అన్ని విధాలు మేము కాపాడతామని చెప్పి, వాస్తవంలో ఈ 2.5 సంవత్సరంలో వక్ఫ్ ప్రాపర్టీస్ గురించి ఎక్కడ కానీ ఒక ఇంట్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఈరోజు కూడా చాలా వరకు ప్రాపర్టీస్ తెలిసి తెలియక చాలా వరకు అన్యాయ కృతాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మైనారిటీ సమాజం పైన ఉంది.